हाई फ्रेंड्स तुलसी चेत वंट की स्वागत नीजु चाट अन्ट चाट मसाला ईवनिंग स्नैक मल्ले मैं प्रिपेर चुस्कूं दी का पदार्थ बटाणी बटाणी नैन वीटनबे अटपेटन 5-6 hours नाते बहुत हाइब्रिड शनगन इवी इवी वीट काबूली शनगल अटार हाइब्रिड इवी वीट मन नाबे अटपेवाली अलगे चाट मसाला కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కారం సాల్ట్ అన్నమాట ఫస్ట్ మనం ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి బఠానీల్ని శనగల్ని బాయిల్ చేసుకోవాలన్నమాట కుక్కర్ పెట్టుకొని ఒక 5 whistles వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి అలాగే ఈ క్వాంటిటీకి సరిపడా ఒక 2 potatoes అన్నమాట 2 potatoes ను కూడా మనం బాయిల్ చేసుకొని పెట్టుకుందాం నేను 2 potatoes నేను ఆల్్రెడీ బాయిల్ చేసి పీల్ చేసి పెట్టానన్నమాట అలానే ఇప్పుడు మనం వీటిని కుక్కర్ లో ఒక 5 whistles వచ్చేదాకా పెట్టుకుందాం అన్నమాట ఇవ్వండి ఇవి బాయిల్ అయిపోయిని కదా మూత తీసుకొని కొన్ని తీసుకొని మనం వీటిని మిక్సీ చేసుకుందాం అన్నమాట కొన్ని కొన్నిటినేమో ఇలా మెదుపుకుందాము కొంచెం అలాలా మనం ఒక మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం అన్నమాట అందులోకి ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి శనగల్ని కొద్దిగా మెదపాను కదా అది వేసుకున్నాను అందులో అలానే మిక్సీ చేసుకున్నటువంటి కొన్ని శనగల్ని మనం మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి పెట్టేసుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇందులోకి అలానే సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ అన్నమాట వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని 2 potatoes ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను నేను దీంట్లోకి మనం salt ని యాడ్ చేసుకున్నా చూసుకొని ఎంత పడుతుందో అంటన్నమాట అలానే పసుపు కలర్ కోసం కలర్ వస్తుంది మనం పసుపు యాడ్ చేసుకుంటే అలానే కారం నేను 1 spoon యాడ్ చేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట ఇవి కొద్దిగా ఇప్పుడు లూజ్ గా ఉంటేనే కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి సరిపోతుంది ఆ లూజ్నెస్ ఇది చాట్ మసాలా అన్నమాట ఇది నేను 1.5 spoon తీసుకున్నాను దీన్ని వాటర్ పోసి ఇట్లా కలుపుతాను అన్నమాట తర్వాత అందులోకి తీసుకుందాం మనం ఎందుకంటే డైరెక్ట్ గా మనం వేసేసామంటే గనక ఇది కొంచెం ఉండగట్టే ఇది ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పి నేను వాటర్ లో కలిపేసి కొద్దిగా ఇందట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 2 నిమ్మకాయలు నేను ఇందులోకి పెంచుతున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఏదైనా సరే మనం యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది చాట్ రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు సరింగ్ బౌల్ లోకి తీసుకొని దానిపైన ఉల్లిపాయ చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము ఇగోండి మనం సరింగ్ బౌల్ లోకి తీసుకున్నాం కదా ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి అలానే కొత్తిమీర అన్నమాట సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకున్నాం ఇందులోకి మీకు ఇష్టపడితే గనక సేవ్ కాని అలా కాని ఏదైనా సరే క్రిస్పీనెస్ కోసం అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు ఇగోండి చాట్ మసాలా రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి